హైదరాబాద్ మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ విచారణ ముగిసింది. దాదాపు 6 గంటల పాటు అతన్ని నార్కోటిక్స్ అధికారులు విచారించారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి కొంత సమాచారం తెలుసుకునేందుకు రావాలని తనకు నోటీసులు ఇచ్చారని, అందులో భాగంగానే విచారణకు హాజరైనట్లు నవదీప్ తెలిపారు. ఇక తెలంగాణ నార్కోటిక్ అధికారులకు దేశంలో మంచి రికార్డు ఉందన్నారు. అధికారులు అద్భుతమైన టీంను ఏర్పాటు చేశారని చెప్పారు. 7 ఏళ్ల క్రితం కాల్ లిస్ట్ ఆధారంగా తనను విచారించినట్లు వెల్లడించారు. బీపీఎం క్లబ్తో ఉన్న సంబంధాలపై ఆరా తీసినట్లు వెల్లడించారు. ఇక రామ్ చందర్ అనే వ్యక్తి తనకు పరిచయం ఉన్నమాట వాస్తవమేనన్నారు. తాను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదని, అమ్మలేదని చెప్పారు. గతంలో ఓ పబ్ నిర్వహించినందునే తనను పిలిచి విచారించారని నవదీప్ వివరణ ఇచ్చారు. నార్కోటిక్స్ అధికారులు ఎప్పుడు విచారణకు పిలిచినా వస్తానన్నారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్ ను విచారించామని, అన్ని ప్రశ్నలకు సమాధానాలిచ్చాడని యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. కేసులో 81 లింకులు గుర్తించామన్నారు. 41 లింకుల వివరాలను నవదీప్ తెలిపాడు. డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు సిట్ ఈడీ విచారణలో నవదీప్ అంగీకరించాడు. ఇప్పుడు మాత్రం డ్రగ్స్ వాడలేదని సమాధానమిస్తున్నాడని ఎస్పీ చెప్పారు. రామ్ చందర్ తో కలిసి నవదీప్ గతంలో బీపీఎం పబ్ నిర్వహించాడని అన్నారు. సెల్ ఫోన్లో ఉన్న డేటాను డిలీట్ చేశాడు. నవదీప్ ఫోన్ డేటా పూర్తిగా వచ్చిన తర్వాతే మళ్లీ విచారణ ఉంటుంది అని ఎస్పీ తెలిపారు. ఇక విచారణకు హాజరైన నవదీప్ సెల్ ఫోన్ ను నార్కోటిక్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ బ్యూరో టీమ్ వాళ్ళు ఎక్స్పెక్టెడ్ సిపిసివి ఆనంద్ గారి హయాంలో, ఎస్పీ సునీతారెడ్డి గారి హయాంలో ఒక అద్భుతమైన వెరీ సక్సెస్ఫుల్ టీమ్ని క్రియేట్ చేశారు. పాన్ ఇండియాలో, అంటే ఇండియాలో ఆల్ స్టేట్స్లో ర్యాంపెంట్గా ఉన్న ఈ నార్కోటిక్స్ అనే ప్రాబ్లమ్ని ఎంత బ్యూటిఫుల్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారంటే, ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ బ్యాక్ ఉన్న ఫోన్ కాల్స్ని కూడా, అంటే ఒక రిమోటెస్ట్ ఆఫ్ ది రిమోట్ కనెక్షన్ని కూడా, దాన్ని రూట్లోకి వెళ్ళి ఇది ఏంటి, కనెక్షన్ ఏంటని చాలా చక్కగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అండ్ పాన్ ఇండియాలో అన్ని స్టేట్స్ కంటే మన టీఎస్ నాబ్ సక్సెస్ రేషియో చాలా ఎక్కువ, ఎందుకంటే టీమ్ స్ట్రెంగ్త్ అటువంటిది అండ్ ఉన్న రిసోర్సెస్లో చాలా బ్యూటిఫుల్గా ది ఆర్ గెటింగ్ టు ద బాటమ్ ఆఫ్ ఎవ్రీ ప్రాబ్లం. సో అదే ఇన్వెస్టిగేషన్లో, అంటే ఇంత మునుపు బీపీఎం అనే క్లబ్లో నేను నా ఇన్వాల్వ్మెంట్ ఉండడంతో స్టార్ట్ అయిన లాస్ట్ టైం సిట్ కానీ ఈడీ కానీ ఈ ఇంటరాగేషన్స్ అన్నీ ఇంత మునుపు ఎలాగైతే నేను వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళి వాళ్ళు చాలా నీట్గా ఎవ్రీ రిమోట్ లింక్ని ఇన్వెస్టిగేట్ చేసి అన్ని క్వశ్చన్స్ అడిగారు. సో ఇంత మునుపు బీపీఎం అనే ఎఫ్ఎండ్బి బిజినెస్లో నా ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల నా పేరు ఇంత మునుపు ఎస్ఐటీలో వచ్చింది, ఈడీ అప్పుడు కూడా వచ్చింది. సో వాళ్ళు పిలిచి ప్రతి లింకు అడిగారు, ప్రతి లింక్కి సమాధానం నేను చక్కగా కూర్చొని చెప్పాను లాస్ట్ టైం. ఈసారి కూడా దానికి సంబంధించే మళ్ళీ ఇంకొక లింక్ రావడంతో వాళ్ళు మళ్ళీ పిలవడం జరిగింది. దేర్ టీమ్ ఈజ్ అ పులి, వాళ్ళు చాలా చక్కగా, అంటే దే ఆర్ గెటింగ్ టు ద బాటమ్ ఆఫ్ థింగ్స్ అండ్ ఐ హావ్ బీన్ కోఆపరేటివ్ అండ్ వాళ్ళు దే హావ్ గాటెన్ ఆల్ దేర్ ఆన్సర్స్ అండ్ నేను మౌళి చక్కగా వెళ్ళి ఆన్సర్స్ అని చెప్పాను.